రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. దీపాదాస్ మున్షీ సహా 32 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓను వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఈసీ స్పష్టం చేసింది. పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. పిన్నెల్లి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇప్పటికే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు ఏ1 గా కోర్టులో మెమో దాఖలు చేశారు. పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. పోలింగ్ రోజు మాచర్లలో ఈవీఎంల ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1 గా చేర్చారు. వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. నిన్న నుంచి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 6 నెలల క్రితం ఎలా ఉందో ఇప్పుడెలా ఉందో ఆలోచించాలని సూచించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. మొదటిసారి మోసపోతే వారి తప్పు, మరోసారి మోసపోతే మన తప్పు అన్నారు. నర్సంపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ అనడం రైతుల్ని మోసం చేయడమే అంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు కళ్లాల్లో తిరిగేవారని, ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక్క మంత్రి కూడా వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. భూములు ఎక్కువ ఉన్నందువల్లే వివాదాలు ఎక్కువని క్లారిటీ ఇచ్చారు. సీఎం కు అన్ని పత్రాలు ఇచ్చి వివరిస్తా అన్నారు. ఎమ్మెల్యేల భూములకే రక్షణ లేకుంటే ఎలా అని మల్లారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పు అని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమన్నారు. కావాలనే రాద్ధాంతం చేస్తూ తమపై బురద జల్లుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. సుచిత్ర దగ్గర భూములు కొన్నట్లు ఎమ్మెల్యే లక్ష్మణరావు చెబుతున్నారని, ఒక్క రూపాయి అయినా చెల్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు ఎమ్మెల్యే. వాళ్లకు ల్యాండ్ పై లీగల్ హక్కులుంటే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. దేవుళ్లపై ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామం పెట్టారన్నారు. తెలంగాణ రైతులు 80% దొడ్డు రకం సాగు చేస్తున్నారని, సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల కొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెళ్లి కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రమాణ స్వీకారం చేయకముందు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు డీకే అరుణ. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు అన్న డీకే అరుణ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. బంజారాహిల్స్ మెయిన్ ఆఫీసులో ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. సీసీఎస్లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఛాంబర్లో కొన్ని కేసుల ఫైల్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉమామహేశ్వరరావును కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్లో ఉండనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఏసీబీకి ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. వేధింపులకు గురి చేశారని బాధితులు ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో అట్రాసిటీ కేసు నీరుగార్చారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటే 10 లక్షల రూపాయల లంచం ఇవ్వాలంటూ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే రిటర్న్ కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్. 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ పేరుతో ఆలయాలు నిర్మిస్తారు అన్నారు. 5 విడతల ఎన్నికల పోలింగ్ లో బీజేపీ వెనుకబడిందని, అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ పేరుని మార్చారు. ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీగా కొనసాగగా ఇక టీజీఎస్ఆర్టీసీగా దాన్ని మార్చారు. ఇటీవలే ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్పు చేస్తూ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సీఈఓ చర్చలు విఫలమయ్యాయి. బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమంటున్నారు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. తక్షణం 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్చి 31 వరకు ఉన్న పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో ధర్నా చేశాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు అలా చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు. మానవత్వాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. నరసంపేటకు బయలుదేరిన కేటీఆర్ వరంగల్ శివారు లేబర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదాన్ని గమనించి వాహనం ఆపారు. అంజయ్య అనే వ్యక్తి గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండడంతో తన వాహనంలోనే వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అనంతపురంలోని జేఎన్టీయూలో గల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలపై కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. 2 రోజులుగా అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్ట్రాంగ్ రూమ్ లీక్ అవుతోందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ లో పోలీసుల భద్రత కట్టుదిట్టంగానే ఉన్నా కూడా జేఎన్టీయూలో పాత బిల్డింగ్లు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. కూటమికి వన్ సైడ్ ఓటింగ్ జరిగిందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. వైసీపీకి బాయ్ బాయ్ చెప్పాలని ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని, జగన్ పాలనలో శాఖలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు సోమిరెడ్డి. వైసీపీకి 175 సీట్లు వస్తాయని బొత్స కామెడీ చేస్తున్నారంటూ విమర్శించారు. ఐపాక్ టీం ఒక డ్రామా కంపెనీ అని చెప్పారు రఘురామకృష్ణరాజు. విశాఖలో స్ట్రాంగ్ రూమ్ లకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో 7 అసెంబ్లీ, విశాఖ లోక్సభ ఎన్నికల ఈవీఎంల వద్ద 300 పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏయూకి 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు సిటీ. డ్రోన్లు బలూన్లు ఎగరవేయకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ఏర్పాటు చేశారు. పల్నాడులో స్ట్రాంగ్ రూమ్ కి సిఆర్పీఎఫ్ పోలీస్ గార్డులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ నుంచి 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. డ్రోన్స్ బలూన్స్ ఎగురవేయడం నిషేధించారు. అక్కడ 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం అంటూ పాస్బుక్ లో క్యూ లైన్ లో ఉన్న ఫోటోని షేర్ చేశారు. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిని చూస్తున్నామన్నారు కేటీఆర్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఈశాన్యం దిశగా కదులుతూ బలపడుతోంది. ఎల్లుండి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ముగిశాయి. నిత్య పూజల తర్వాత ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర వాహనాలు లక్ష పుష్పార్చన నిర్వహించారు. వజ్ర వైడూర్యాలు బంగారు నగలు ధరించిన స్వామివారు కాళీయమర్దన శ్రీకృష్ణ అలంకారంలో ప్రధానాలయ తిరువిధుల్లో ఊరేగారు. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు వాడుతున్నట్లుగా గుర్తించారు. పలు రెస్టారెంట్స్ నుంచి శాంపిల్స్ సేకరించారు. రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో ఓ వెంచర్ ఆక్రమణకు దుండగులు యత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంచర్లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై దాడి చేశారు. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. హేమంత్ సోరెన్ దాఖలు చేసిన 2వ మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టారంటూ ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లోక్సభ 6వ విడత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు ప్రధాని మోదీ. కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్, అఖిలేష్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ వల్లే అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం పూర్తయిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు మమతకు రాలేదని, ఓటు బ్యాంకు కోసమే దీదీ అక్కడికి రాలేదని అన్నారు. బెంగాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అన్నారు. వాజ్పేయి నుండి మోదీ వరకు అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రధానిని చూపించాలని సవాల్ విసిరారు. హర్యానాలోని కర్నాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు రాజ్నాథ్. మహారాష్ట్రలోని పుణేలో అక్రమ ఏర్పాటు చేస్తున్న బార్లు పబ్లపై అధికారులు కొరడా జరిపిస్తున్నారు. వాటిని జేసీబీలతో కూల్చేస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. కొన్ని రోజులుగా ఢిల్లీ మెట్రోలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా రాస్తున్న వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన ఏ పార్టీకి చెందిన వాడు కాదని, గోయల్ మానసిక స్థితి సరిగా లేదంటూ పోలీసులు ప్రకటించారు.
భారత భూభాగంలోని ఒక్క అంగుళం భూమి కూడా చైనా ఆక్రమించలేదన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మహారాష్ట్రలోని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కావాలంటే సరిహద్దుకు వెళ్లి పరిశీలించుకోవచ్చంటూ సూచించారు. బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావంతో బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతాలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. తమిళనాడులోని తిరువెట్రియూర్ కళ్యాణ వరదరాజ పెరుమాళ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి పల్లకి పక్కకు ఒరిగిపోయింది. పల్లకి మోస్తున్న 4 గాయాలయ్యాయి.